హాయ్ ఫ్రెండ్స్, మనం మల్టీస్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ గురించి స్టార్ట్ చేసుకుందాం. మల్టీస్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ అనేవి మనకి టూ ఆర్ మోర్ ఐడెంటికల్ పంప్స్ అండ్ పంప్స్ మౌంటెడ్ ఆన్ సేమ్ షాఫ్ట్. ఒకే షాఫ్ట్ పైన రెండు పంప్స్ కానీ రెండు ఇంపిల్లర్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నా, లేకపోతే డిఫరెంట్ షాఫ్ట్ ఇంపిల్లర్స్ అలా కనెక్ట్ అయి ఉన్నా దాన్ని మల్టీస్టేజ్ సెంట్రిఫ్యూగల్ పంప్ అన్నారు. ఇప్పుడు మనకి సేమ్ షాఫ్ట్, ఒకే షాఫ్ట్ పైన రెండు పంపులు కనెక్ట్ అయ్యాయని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి సిరీస్లో కనెక్ట్ అయినట్టు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇది రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవుతుంది, ఎక్కువ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది, సో ఎక్కువ హెడ్ అనేది తీసుకెళ్తుంది. ఓకే, ప్రెషర్ హెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. సిరీస్లో ఫస్ట్ సేమ్ షాఫ్ట్కి కనెక్ట్ అయితే ఆ కనెక్షన్ని సిరీస్ అరేంజ్మెంట్ అంటారు. ఆ అరేంజ్మెంట్లో మనకి హెడ్ అనేది ఎక్కువ ఉంటుంది. హెడ్ ఎంత ఉంటుంది అంటే టోటల్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ హెచ్ఎం. ఎన్ని మనకి టూ ఆర్ మోర్ అన్నాం కదా, టూ ఆర్ ఎన్ని షాఫ్ట్స్కి ఎన్ని ఇంపెల్లర్స్ ఉన్నాయి ఇంటూ మనకి హెచ్ఎం. హెచ్ఎం యొక్క ఫార్ములా చూసుకున్నాం కదా, హెడ్ అంటే అది మ్యానోమెట్రిక్ హెడ్, ఎన్ ఇంటూ హెచ్ఎం. అది సిరీస్లో కనెక్ట్ అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి డిశ్చార్జ్ అనేది తక్కువ, స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది, సేమ్ క్వాంటిటీ. ఓకే, కానీ హెడ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ప్యారలల్ అరేంజ్మెంట్. ప్యారలల్ అరేంజ్మెంట్ అంటే ఏంటంటే సంపిదేననుకోండి, ఇక్కడొక అంటే సక్షన్ పైపు, ఇక్కడొక సక్షన్ పైపు, దీనికి ఒక షాఫ్ ఇంపిల్లరు, దీనికి ఒక ఇంపిల్లర్, ఆ రెండు కలిసి ఒకే పైపు కనెక్ట్ అయ్యాయి. అప్పుడు ఏమవుతుంది, ఇందులోంచి వాటర్ వస్తాయి, ఇందులోంచి వాటర్ వస్తాయి అట్ ఏ టైంలో. అప్పుడు ఏమవుతుంది, మనకి డిశ్చార్జ్ అనేది పెరుగుతుంది. ఓకే, అంటే ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా, సో డిఫరెంట్ షాఫ్ట్స్ అప్పుడు ప్యారలల్ అరేంజ్మెంట్ అంటారు. ప్యారలల్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల మనకి డిశ్చార్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అప్పుడు ఎంత డిశ్చార్జ్ అంటే ఎన్ని మనం షాఫ్ట్స్ పెట్టామో కొత్త షాఫ్ట్స్ అన్నీ ఇంటూ ఒక్కొక్క షాఫ్ట్ యొక్క డిశ్చార్జ్. ఓకే, డిశ్చార్జ్ ఫామ్లో మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాము. నెక్స్ట్ స్మాల్, సో ఇక్కడ హెడ్ అనేది తక్కువే ఉంటుంది, తక్కువ హైటే పైకి లేపగలదు, కానీ డిశ్చార్జ్ అనేది ఎక్కువ వస్తుంది. ఎక్కువ వాటర్ కావాలనుకుంటే డిఫరెంట్ షాఫ్ట్స్కి వెళ్ళాలి, ఎక్కువ హైట్ కావాలనుకుంటే సిరీస్ షాఫ్ట్స్, సేమ్ షాఫ్ట్ మీద ఉండాలి, అంటే సిరీస్ అరేంజ్మెంట్లో ఉండాలి. ఓకే, ఇదిగో చూడండి, ఒకటే షాఫ్ట్, ఓకే, ఒకటే షాఫ్ట్కి రెండు ఇంపిల్లర్స్. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, ఇంకోటి ఇదిగోండి, ఇదొక పైపు, ఇదొక పైపు, ఇదొక సక్షన్ పైపు, ఇది రొటేట్ అవుతుంది, ఇది రొటేట్ అవుతుంది, ఇందులోంచి వాటర్ ఒకసారి క్యూ అనే వాటర్ వచ్చింది, ఇందులోంచి Q2 అనే వాటర్ వచ్చింది. సో టోటల్ ఎంత డిశ్చార్జ్ అవుతుంది ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు, Q1 ప్లస్ Q2. డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే డిశ్చార్జ్ తక్కువ ఉంటుంది, హైట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈ రెండింటికి తేడా అది, అది మల్టీస్టేజ్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మనకి పైప్ స్టార్ట్ అవ్వాలంటే మినిమం స్పీడ్ ఉండాలి. ఫస్ట్ మినిమం స్పీడ్ టు రిక్వైర్ ద స్టార్ట్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్. అది ఎంత ఉండాలి అంటే మనకి ప్రెషర్ ఆఫ్ ది ఇంపిల్లర్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యానోమెట్రిక్ హెడ్. మనకి మొత్తం టోటల్ హెడ్ మనకి పంప్ వర్క్ చేయాలనుకోండి, మొత్తం వాటర్ని పైకి లేపాలి అంటే ఎంత హెడ్ ఉంటుంది అంటే మ్యానోమెట్రిక్ హెడ్ అని చెప్పుకున్నాం కదా, ఆ మ్యానోమెట్రిక్ హెడ్ కన్నా మన ఇంపిల్లర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండాలి. ప్రెషర్ ఆఫ్ ది ఇంపిల్లర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యానోమెట్రిక్ హెడ్. అలా ఉండాలి అంటే మనకి ఇదిగోండి ఫార్ములా, ఇది 120 ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ ద మ్యానోమీటర్ ఇంటూ VW2 ఇంటూ D2 బై పై ఇంటూ D2² మైనస్ D1². ఓకే, ఈ ఫార్ములా ఏది మ్యాక్సిమం స్పీడ్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ద సెంట్రిఫ్యూగల్ పంప్ స్టార్ట్ చేయాలంటే ఎంత స్పీడ్ కావాలి, 120 ఇంటూ ఎఫిషియన్సీ ఆఫ్ ద మ్యానోమీటర్ ఇంటూ VW2 ఇంటూ D2 బై పై D2² మైనస్ D1². ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్యావిటేషన్. క్యావిటేషన్ అనేది ఏంటంటే మనకి ఫార్మేషన్ ఆఫ్ వాటర్
క్యావిటేషన్ అనేది ఒక ఫినామినా అండి, అదొక ఫినామినా. ఏం చేస్తుంది అంటే ఫార్మేషన్ ఆఫ్ వాటర్ బబుల్స్ ఆఫ్ ద ఫ్లో ఇన్ ద రీజన్ ఆఫ్ ప్రెజర్ ఆఫ్ ద లిక్విడ్ ఫాల్. ప్రెజర్ ఆఫ్ ద లిక్విడ్ అనేది ఫాల్ బిలో ద వాపర్ ఉన్నప్పుడు మనకి ఎయిర్ బబుల్స్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, ఎయిర్ బబుల్ కింద ఫామ్ అయినప్పుడు ఆ ఎయిర్ బబుల్ అనేది వాటర్తో పాటు ట్రావెల్ చేస్తుంది. ఒక సడన్ డిస్టెన్స్ వచ్చిన తర్వాత, కొంచెం దూరం మూవ్ అయిన తర్వాత ఫ్లోతో పాటు సడన్గా కొలాప్స్ అయిపోతుంది, సడన్గా పేలిపోతుంది ఆ బబుల్. బబుల్ పేలిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ ఏరియా అనేది క్లోజ్డ్ ఏరియా కాబట్టి బబుల్ ఒకేసారి పేలడం వల్ల మనకి హై ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. అలా ప్రెషర్ అనేది క్రియేట్ అవడం వల్ల, హై ప్రెషర్ క్రియేట్ అవడం వల్ల మన సర్ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. వైబ్రేషన్స్, నాయిసెస్ వస్తాయి. ఇప్పుడు ఎక్కడైనా మనం వాటర్ ట్యాంక్ భూమ్ భూమ్ అని సౌండ్ వస్తుంది చూడండి, ఆ సౌండ్ అనేది క్యావిటేషన్ వల్లే. అలా సౌండ్ రావడం వల్ల మనకి పైప్ అనేది సరిగ్గా పాడైపోవడం, అవన్నీ జరుగుతాయి. కరోజన్ పట్టేయడం, పాడవడం, ఇవన్నీ జరుగుతాయి. దీనికి ప్రికాషన్స్ ఏంటంటే, మనకి ప్రెషర్ ఆఫ్ ద ఫ్లో ఈజ్ అన్ని పార్ట్ షుడ్ నాట్ ఫాల్, ఎప్పుడు ప్రెషర్ అనేది పడిపోకుండా చూసుకోవాలి. ఫాల్ బిలో ద వేపర్ ప్రెషర్, వేపర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉండాలి. మనకి వాటర్లో వేపర్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉండాలంటే మన ప్రెషర్ అనేది 2.5 meters ఆఫ్ వాటర్ కన్నా తక్కువ ఎప్పుడు ఉండకూడదు. గ్రేటర్ దాన్ 2.5 meters ఆఫ్ వాటరే ఉండాలి. ఓకే, నెక్స్ట్ కోటింగ్ విత్ స్పెషల్ మెటీరియల్స్. స్పెషల్ మెటీరియల్స్ అంటే మనకి ఆ సర్ఫేస్ అనేది కరోజన్ అవుతుంది లేకపోతే అంటే వైబ్రేట్ అవుతుంది అనుకున్నాం కదా, ఆ కరోజన్ లాంటివి, వైబ్రేషన్ లాంటి మెటీరియల్స్ తట్టుకోవాలి అనడానికి అల్యూమినియం, బ్రాంజ్, స్టెయిన్లెస్ స్టీల్ అటువంటి టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది క్యావిటేషన్. నెక్స్ట్ ఆ క్యావిటేషన్ గురించి మనకి ఏంటంటే సెంట్రిఫ్యూగల్ పంప్లో క్యావిటేషన్ ఎంత ఉంది అంటే, ఎక్కడ వస్తుంది అంటే, మనకి మెయిన్గా సెంట్రిఫ్యూగల్ పంప్లో క్యావిటేషన్ అనేది ఇంపిల్లర్ ఆఫ్ ద పంప్, ఇంపిల్లర్ దగ్గర, ఇన్లెట్ ఆఫ్ ద ఇంపిల్లర్ కానీ సక్షన్ పైప్లో కానీ ఈ రెండిట్లోనే వస్తుంది. డెలివరీ పైప్లో క్యావిటీ వాల్ రాదు. ఇన్లెట్ అంటే మనకి కింద ప్రెషర్ అనేది తగ్గిపోయింది అనుకోండి, రొటేట్ అవడం సో లోగా ఉంది అనుకోండి, కింద అనేది గాలి అనేది ఫామ్ అయిపోద్ది కదా, సో అప్పుడు క్యావిటేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వేపర్ ప్రెషర్ కన్నా తక్కువ అయిపోతుంది. అప్పుడు అది ఎక్కడ ఏ పొజిషన్లో అంటే సక్షన్ సైడ్ కానీ లేదా ఇంపిల్లర్ ఆఫ్ ద ఇన్లెట్ ఆఫ్ ద ఇంపిల్లర్లో కానీ క్యావిటేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ద ప్రెషర్ అట్ ద సక్షన్ పైప్ డ్రాప్ బిలో ద వేపర్ ప్రెషర్ అండ్ ద క్యావిటేషన్ అక్కర్ సడన్ డ్రాప్ ఆఫ్ వెలాసిటీ. అప్పుడు అంటే ఆ క్యావిటేషన్ రాగానే మన వెలాసిటీ అనేది సడన్గా తగ్గిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ థామస్ క్యావిటేషన్. మనకి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయండి క్యావిటేషన్ కనుక్కోవడానికి, ఒక్కసారి ఇప్పుడు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, కంటిన్యూ చేసుకుందాము. ఇప్పుడు థామస్ క్యావిటేషన్ ఫ్యాక్టర్, క్యావిటేషన్కి ఒక ఫ్యాక్టర్ ఉందండి. మనకి మూడు ఉన్నాయి, మూడు చూసుకుందాం. ఫస్ట్ థామస్ క్యావిటేషన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి దీన్ని సిగ్మాతో ఇండికేట్ చేస్తారు. అబ్సల్యూట్ హెడ్ మైనస్ సక్షన్ హెడ్ మైనస్ లాసెస్ ఆఫ్ సక్షన్ బై టోటల్ హెడ్. టోటల్ హెడ్లో అబ్సల్యూట్ హెడ్ ఎంత ఉందో హెడ్లోంచి సక్షన్ హెడ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ హెడ్ చేస్తే బై టోటల్ హెడ్. ఇప్పుడు మనకి అబ్సల్యూట్ హెడ్ ఏమవుతుంది, అబ్సల్యూట్ హెడ్ చూసుకుంటే మనకి అప్పుడు మనం ఫస్ట్లో చూసుకున్నాం కదా, అబ్సల్యూట్ హెడ్ అయితే ఇది జీరో, ఇది అట్మాస్ఫియర్. మన క్యావిటేషన్ ఉన్నప్పుడు మనకి వేపర్ ప్రెషర్ అంటే వేపర్ ప్రెషర్ అన్నాం, వేపర్ ప్రెషర్ అంటే కింద వస్తుంది కదా, సో అట్మాస్ఫియర్ ప్రెషర్లోంచి ఈ వేపర్ ప్రెషర్ తీసేస్తే అది అబ్సల్యూట్ ప్రెషర్. అది ఇక్కడ రాశాను హెచ్ఏబి ప్లేస్లో హెచ్ అట్మాస్ఫియర్ మైనస్ హెచ్ వేపర్, ఆ టర్మ్స్ ఇక్కడ రాశాను. నెక్స్ట్ మ్యాక్సిమం సక్షన్ లిఫ్ట్. ఇప్పుడు వాటర్ అనేది పైకి లేపాలంటే మనకి సక్షన్ హెడ్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం హెడ్. ఇప్పుడు పైప్ ఇలా ఉంది కదా, మధ్యలో మనం ఫ్యాన్ పెడుతున్నాం కదా, ఆ ఫ్యాన్ ఎంత హైట్లో పెట్టాలి అంటే ఇది ఫార్ములా, అబ్సల్యూట్ మైనస్ అబ్సల్యూట్ హెడ్ మైనస్ వేపర్ హెడ్ మైనస్ వీస్క్వేర్ బై వెలాసిటీ సక్షన్ పైప్లో ఉన్న వీస్క్వేర్ బై 2g మైనస్ లాసెస్ లాస్ ఆఫ్ సక్షన్ తీసేస్తే ఎంతైతే వస్తుందో అది హెడ్. నెక్స్ట్
మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా, ఫ్యాక్టరీస్లో వాటిలో మనకి బేసిక్గా ఏది వాడతారంటే ఎన్పిఎస్హెచ్, ఎన్పిఎస్హెచ్ అంటే ఈ మినిమం సక్షన్ హెడ్, మినిమం సక్షన్ హెడ్ కండిషన్ అనమాట. అంటే ఎంత సక్షన్ హెడ్ మినిమం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేదే ఇది. ఇది వచ్చేసరికి నెట్ పాజిటివ్ సక్షన్ హెడ్ అని కూడా అంటారు. దీని ఫుల్ ఫామ్ నెట్ పాజిటివ్ సక్షన్ హెడ్ ఇది ఇండస్ట్రీలో యూస్ చేస్తారు. యాక్చువల్ మినిమం సక్షన్ హెడ్ కండిషన్ అబ్సల్యూట్ మైనస్ సక్షన్ మైనస్ లాసెస్ అంటది, లాసెస్ ఇన్ సక్షన్ మైనస్ వేపర్, ఇవి చేస్తే వచ్చేది టోటల్ హెడ్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే దీనికి మీనింగ్ ఏంటంటే టోటల్ హెడ్ రిక్వైర్డ్ టు మేక్ ద లిక్విడ్ ఫ్లో, లిక్విడ్ ఫ్లో అవడానికి ఎంత అయితే హెడ్ కావాలని చెప్తున్నామో అదే ఇది ఎన్పిఎస్హెచ్. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ టర్మ్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు మనకి డిజైన్ మోడల్స్ ఉంటాయి కదా, ఒకటి కాన్స్టెంట్గా తీసుకుని దాని గ్రాఫ్ పెట్టి గీసి అప్పుడు దాన్ని బట్టి మిగతా పారామీటర్స్ ఎలా ఉంటాయో చెప్తారు కదా, అలాంటివి మనకి స్పెసిఫిక్ స్పీడ్ బేస్ మీద కొన్ని ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఫస్ట్ స్పెసిఫిక్ స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటంటే ఇదండి. స్పెసిఫిక్ స్పీడ్ అంటే జామెట్రిక్ సిమిలారిటీ, సేమ్ సైజెస్ ఉన్న ఫిగర్స్ని దగ్గర దగ్గరగా అంటే రేషియోలో తీసుకుంటాం. అది 50 మీటర్స్ ఉంటే ఇది 1 మీటర్, అలా స్కేల్లో తీసుకుని చిన్న ఫిగర్ని తయారు చేసుకుంటాం. తయారు చేసుకుని దానికి 1 సెంటీమీటర్ స్క్వేర్ ఆఫ్ వాటర్ని పర్ సెకండ్ పంపిస్తాం, ఒక 1 మీటర్ హెడ్ ప్రొవైడ్ చేసి. అప్పుడు మనకి ఎంతైతే స్పీడ్ వస్తుందో ఆ స్పీడ్ని స్పెసిఫిక్ స్పీడ్ అంటారు. ఓకే, అంటే 1 క్యూబిక్ సెంటీమీటర్ ఆఫ్ వాటర్ని డెలివరీ చేసేటప్పుడు పర్ సెకండ్కి డిశ్చార్జ్ వచ్చి 1 క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఎంత హెడ్ అంటే 1 మీటర్. అప్పుడు ఫార్ములా ఎన్ ఇంటూ రూట్ క్యూ బై హెచ్ఎం 3/4, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పవర్ అంటే పంపులో వచ్చేసరికి ఎన్ ఇంటూ రూట్ పీ బై హెచ్ఎం ఇంటూ 3/4, ఎన్ ఇంటూ రూట్ పీ బై హెచ్ఎం ఇంటూ 3/4 పవర్కి అంటుంది. స్పీడ్ అనేది డిశ్చార్జ్కి రూట్ ఆఫ్ రూట్కి ప్రపోర్షనల్, రూట్ క్యూ అవుతుంది. ఇప్పుడు స్పెసిఫిక్ స్పీడ్ యొక్క మోడల్లో ప్రోటోటైప్. మోడల్ అంటే మనం స్కేల్తో తయారు చేసుకుంటాం అన్నాం కదా, అది మోడల్ అంటారు. ప్రోటోటైప్ అంటే ఒరిజినల్ ఫిగర్ ఉంటుంది చూడండి, ఒరిజినల్ది ప్రోటోటైప్. ఆ రెండింటి యొక్క సిమిలారిటీస్ చూస్తే స్పెసిఫిక్ స్పీడ్ ఎన్ రూట్ క్యూ బై హెచ్ఎం 3/4. నెక్స్ట్ ట్యాంజెంట్ వెలాసిటీకి వచ్చేసరికి రూట్ హెచ్ఎం బై డి ఇంటూ ఎన్, రూట్ హెచ్ఎన్ బై డి ఇంటూ ఎన్ మోడల్కి రూట్ హెచ్ఎం బై డి ఇంటూ ఎన్ రెండింటికి. ఇది ఎలా యూజ్ చేస్తారో మనకి కర్వేచర్స్ చూపిస్తాను. డిశ్చార్జ్కి వచ్చి క్యూ బై డి టు ద పవర్ ఆఫ్ త్రీ ఇంటూ ఎన్. పవర్కి వచ్చేసరికి పీ బై డి టు ద పవర్ ఆఫ్ 5 ఇంటూ ఎన్ క్యూబ్. పవర్ ఈజ్ ఈక్వల్, పవర్కి వచ్చేసరికి పవర్ యొక్క స్టాండర్డ్స్ వచ్చేసరికి పీ బై డి పవర్ 5 ఇంటూ ఎన్ క్యూబ్. ఇక్కడ మనకి ఇవి ఎలా యూజ్ అవుతాయంటే, ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ ఉంది కదా, క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ అనేవి మనం క్యారెక్టరిస్టిక్ కర్వ్ ప్లాట్ ఫర్ రిజల్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్, ఇప్పుడు ఒక మనకి ఒక పంప్ సెలెక్ట్ చేయాలనుకోండి, ఈ క్యారెక్టరిస్టిక్స్ దాని యొక్క పెర్ఫార్మెన్స్ బేస్ చేసి అంటే ఎంత స్పీడ్ వస్తుంది, ఎంత వస్తుంది, ఎంత డిశ్చార్జ్ వస్తుంది, ఎంత స్పీడ్కి మనకి మ్యాక్సిమం యూటిలిటీ ఎలా ఉంటుంది అని డిఫరెంట్ డిఫరెంట్ అన్నీ ట్రై చేసి డిఫరెంట్ ఫ్లో వెలాసిటీస్ హెడ్ స్పీడ్ మెయింటైన్ చేసి గీస్తే ఆట్లు కర్వ్స్ని క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ అంటారు. మనకి క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్ వచ్చి 3 రకాలు. ఒకటి మినిమం క్యారెక్టరిస్టిక్స్ కర్వ్, మినిమం క్యారెక్టరిస్టిక్స్ కర్వ్ వచ్చి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్లో ఏం చేస్తారంటే హెడ్ పవర్ డిశ్చార్జ్ ఈ రెండు వేరియేషన్స్ అవుతాయి. స్పీడ్ని కాన్స్టెంట్గా పెడతారు, విత్ రెస్పెక్ట్ స్పీడ్ని కాన్స్టెంట్గా పెట్టి ఫస్ట్ హెడ్ ఎంత వస్తుందో చూస్తారు, నెక్స్ట్ పవర్ని ఎంత వస్తుందో చూస్తారు, డిశ్చార్జ్ ఎంత వస్తుందో చూస్తారు. చూసి మనం గ్రాఫ్ గీసామనుకోండి మనకి ఇలా వస్తుంది. ఫస్ట్ ఈ 3 గుర్తుపెట్టుకోండి, మానోమెట్రిక్ హెడ్ వెర్సెస్ స్పీడ్. అప్పుడు మనకు వచ్చేది డిశ్చార్జ్ అనేది కాన్స్టెంట్, ఫస్ట్ది వచ్చేసరికి మానోమెట్రిక్ హెడ్ వెసెస్ స్పీడ్, స్పీడ్ మానోమెట్రిక్ హెడ్ అనేది కరుగిస్తున్నాము, డిశ్చార్జ్ని కాన్స్టెంట్గా పెట్టుకున్నాం.
అప్పుడు మనకి కర్వ్ ఎలా వస్తుందంటే మనం ఇందాక ఈక్వేషన్స్లో చూసుకున్నాం కదా. ఫస్ట్ హెడ్ స్పీడ్ గీసుకుంటున్నాము, ఏది కాన్స్టెంట్గా పెట్టాము, డిశ్చార్జ్. మనకి డిశ్చార్జ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇందాక ఏం చదువుకున్నాము, రూట్ ఆఫ్ హెచ్ఎం బై డి టు ద పవర్ ఆఫ్ ఎన్. సారీ ఒక్క నిమిషం. ఓకే, రూట్ ఆఫ్ హెచ్ఎన్ బై డి టు ద పవర్ ఆఫ్ ఎన్. ఇక్కడ రూట్లో ఉంది కదా హెచ్ఎన్ అనేది, సో హెచ్ ఈజ్ ప్రపోర్షన్, ఇక్కడ రూట్ ఎన్ ఉంది, రూట్ హెచ్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఎన్, ఈ ప్రపోర్షనల్ టు ఎన్. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్, హెచ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ కదా. అది ఇక్కడ చూసుకుంటే మనకి ఇలా వస్తుంది, హెడ్ స్పీడ్ డిశ్చార్జ్ కన్సిడర్ చేసినప్పుడు హెచ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్. ఇప్పుడు స్పీడ్ డిశ్చార్జ్ తీసుకున్నాం, హెచ్ అనేది కాన్స్టెంట్గా పెట్టుకున్నాం, అప్పుడు మనకి ఏ ఈక్వేషన్ వచ్చింది, క్యూ ఎన్ ఉంది, సో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్. మనకి ఇందాక ఈక్వేషన్స్లో క్యూ ఎన్ ఉంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్, మార్చిన మార్గం. అప్పుడు మనం గ్రాఫ్ తీసుకుంటే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి పవర్ స్పీడ్ ఉంది, ఇక్కడ డిశ్చార్జ్ హెడ్ రెండు కాన్స్టెంట్, గుర్తుపెట్టుకోండి, పవర్ స్పీడ్ గీసేటప్పుడు డిశ్చార్జ్ హెడ్ రెండు కాన్స్టెంట్. అప్పుడు మనకు వస్తే మనకి ఇందాక ఫార్ములా చూస్తే పి ఇస్ ప్రపోర్షనల్ టు ద ఎన్ క్యూబ్, పవర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఎన్ క్యూబ్. అప్పుడు మన కర్వ్ ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే మూడు కర్వ్స్ని ఒకే దాంట్లో రిప్రజెంట్ చేస్తే స్పీడ్ బేస్ చేసి పవర్ హెడ్ డిశ్చార్జ్, పవర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ క్యూబ్, హెడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్, డిశ్చార్జ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్లో ఏం చేసాము, వేరియేషన్ ఆఫ్ ప్రెజర్ హెడ్ పవర్ డిశ్చార్జ్ని పెట్టుకొని విత్ రెస్పెక్ట్ టు స్పీడ్, స్పీడ్తో హెడ్ పవర్ డిశ్చార్జ్ ఎలాగ వస్తున్నాయో మూడెట్లకి గీసుకున్నాం. అంటే పవర్ ఫస్ట్ వచ్చేసరికి మానోమీటర్ హెడ్ స్పీడ్ తీసుకున్నప్పుడు డిశ్చార్జ్ని కాన్స్టెంట్ పెట్టాం, డిశ్చార్జ్ తీసుకున్నప్పుడు హెడ్ని కాన్స్టెంట్ పెట్టాం, పవర్ని తీసుకున్నప్పుడు హెడ్ డిశ్చార్జ్ రెండు కాన్స్టెంట్గా పెట్టాం. ఈ మూడు కర్వ్స్ని మనం ఏమంటాం అంటే మెయిన్ క్యారెక్టరిస్టిక్ కర్వ్ అంటాం. నెక్స్ట్ ఆపరేషన్ కర్వ్స్. ఆపరేషన్ కర్వ్స్ వచ్చేసరికి మనకి వేరియేషన్ ఆఫ్ హెడ్ పవర్ అండ్ ఎఫిషియన్సీ విత్ డిశ్చార్జ్, హెడ్ పవర్ ఎఫిషియన్సీ డిశ్చార్జ్ని బేస్ చేసుకుని హెడ్ పవర్ ఎఫిషియన్సీ మూడు తీసుకుంటాం. ఇది కాండి ఇలా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఓకే, హెడ్ పవర్ వచ్చేసరికి మనకి ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కర్వ్ అనేది ఇలా వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్ హెడ్ ఎంతో స్టార్ట్ అవ్వాలంటే మినిమం హెడ్ కావాలి కదా, ఆ హెడ్తో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత స్లోగా తగ్గుద్ది. నెక్స్ట్ ఇన్పుట్ పవర్ డిశ్చార్జ్. పవర్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో ఇనిషియల్ పవర్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఇన్పుట్ పవర్లో, సో ఇన్పుట్ పవర్ ఇస్తాం, ఆ తర్వాత నుంచి మన కర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ అనేది ఇలా ఉంటుంది ఎఫిషియన్సీ కర్వ్. అవుట్పుట్ కర్వ్ వచ్చేసరికి మనకి ఇనిషియల్గా పవర్ అవసరం, అవుట్పుట్ చివరిలో ఉన్నప్పుడు ఇనిషియల్గా పవర్ ఇచ్చేసిన తర్వాత వచ్చేది అవుట్పుట్ పవర్ కదా, సో జీరోతో స్టార్ట్ అవుతుంది ఇలాగా, సమ్ డిస్టెన్స్ వచ్చాక ఆగిపోతుంది. హెడ్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఈ షేప్లో వస్తుంది, ఇన్పుట్ పవర్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఈ షేప్ వస్తుంది, ఎఫిషియన్సీ వచ్చినప్పుడు ఈ షేప్ వస్తుంది, ఎఫిషియన్సీ వచ్చినప్పుడు ఈ షేప్ వస్తుంది, అవుట్పుట్ పవర్ గుర్తుపెట్టుకోండి. మనం